ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎండు పండ్లని డ్రై ఫ్రూట్స్ని నానపెట్టే తినాలా డైరెక్ట్గా కూడా తినొచ్చా ఇలాంటి విషయాల్లో చాలామందికి డౌట్స్ ఉంటాయి మంచి మంచి ఆహారాలు తినటానికి ఇష్టపడుతున్నారు మంచి ఆహారాలని ఖరీదని వెనకాడకుండా కూడా కొంటున్నారు చాలా మంచివైపోయి మీరందరూ ముందుకెళ్తున్నారు మరి డ్రై ఫ్రూట్స్ని నానపెట్టే తినాలి అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది అసలు కరెక్టా కాదా ఎవరన్నా బంధువులు మన ఇంటికి వచ్చినా మనం ఎవరింటికన్నా వెళ్ళినా లేదా హాస్పిటల్ ఎక్కడన్నా ఎవరైనా ఉన్నా ఊరికే ఒట్టి చెతులతో వెళ్ళకుండా డ్రై ఫ్రూట్ బాస్కెట్ ఒకటి గిఫ్ట్ ప్యాక్ లాగా ఒకటి ఇస్తూ ఉంటాం అందులో రెండు రకాలు ఉంటాయి కానీ పేరు ఒకటే పెట్టి మనం పిలుస్తుంటాం ఎండు విత్తనాలు ఉంటాయి బాదం పప్పు జీడిపప్పు పప్పు ఇట్లాంటివి ఇవి డ్రై నట్స్ వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లు అంజీరా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరాలు ఇలాంటివి కూడా కొన్ని ఖర్జూరాలు ఇలాంటివన్నీ కూడా అట్లాంటివి కొన్ని కలిపి ఉంటాయి ఇట్లాంటివన్నీ కలిపి ప్యాక్ చేసేసి డ్రై ఫ్రూట్ బాస్కెట్ లాగా అట్లా ఇచ్చేస్తుంటారు అంటే డ్రై నట్స్ ఉన్నప్పటికీ డ్రై ఫ్రూట్స్ కలిపి ఉన్నప్పటికీ ఒకటే పేరు మీద డ్రై ఫ్రూట్స్ అని వాడుతూ ఉంటాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నానపెట్టి తినాలా లేదా అనే విషయానికి వస్తే డ్రై నట్స్ను మాత్రం నానపెట్టి తినాలి బాదం పిస్తా వాల్నట్స్ ఇట్లాంటివన్నీ కూడా నానపెట్టి తినాలి అవి యథావిధిగా ఎండు వాటిని తినొద్దు అంటా నేను కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం నానపెట్టకుండానే తినొచ్చు ఈ ఫ్రూట్ అనేది డ్రై నట్ట ఫ్యాట్ ఉండదు అది హెవీ డైజెషన్ కాబట్టి దాన్ని నానపెడతాం అది అందులో ఆయిల్ వస్తుంది గ్రైండ్ చేస్తే డ్రై ఫ్రూట్లో గ్రైండ్ చేస్తే కిస్మిస్ అంజీరా ఎండు ద్రాక్ష గ్రైండ్ చేస్తే ఆయిల్ ఎందుకు వస్తుందండి అది అందుకని అందులో హై ఫ్యాట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్యాట్ ఉంటాయి వాటన్నిటిలో చూస్తే అంత ఫ్యాట్ వల్ల డైజెషన్ కాదని అవన్నీ నానపెట్టుకు తినాలంటాం కానీ డ్రై ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి ఇక మీరు నానపెట్టక్కర్లే ఎందుకంటే ఈ ఫ్రూట్ కూడా తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితిలో ఉంది కాస్త ఎండు స్థితిలో ఉంది అందులో నీరు తగ్గి తొక్క గట్టిపడింది అంతే తేడా అందుకని ఎండు ద్రాక్ష నానపెట్టక్కర్లా ఎండు కిస్మిసులు నానపెట్టక్కర్లా ఎండు ఖర్జూరాలు నానపెట్టక్కర్లా అంజీరా నానపెట్టక్కర్ల ఇవన్నీ ఫ్రెష్గా తినే ఫ్రూట్స్ ఏనా ఇవి కానీ ఇవన్నీ నానపెట్టి తినటం అలవాటు అయింది కదండి పూర్వం నుంచి అనొచ్చు అవును అసలు పూర్వం రోజుల్లో ఎవరికి పెట్టేవారండి వీటిని ముసల వారికి నీరసంగా ఉన్నవారికి అనారోగ్యకరంగా ఉన్నవారికి వారు త్వరగా కోలుకోవాలి అసలు పూర్వం రోజుల్లో డబ్బులు ఎక్కడేయండి అందుకని ఇంట్లో పది మంది ఇరవై మంది ఉంటే అందరికి ఇట్లాంటివి పెట్టాలంటే ఎట్లా సాధ్యం అందుకని ఎవరన్నట్టు సిక్ అయినప్పుడు డాక్టర్ల గైడ్ లైన్స్లో లేకపోతే పెద్దల గైడ్ లైన్స్లో కాస్త అలాంటి వారు త్వరగా కోలుకోవటానికి ఇదిగో ఇవి నానబెట్టి పెట్టండి ఎండు ఖర్జూరం నీళ్ళలు వేసి నానబెట్ట ఆ నీళ్లు తాగించండి ముసలి వాళ్ళకి దంతాలు కూడా ఉండేవి కదా ఆ రోజుల్లో కట్టుడుపడు లేవు కదా అందుకని ఖర్జూరం నాళ్ళు ఎక్కడ కొరుకుతారండి నమలు లేరు అందుకని అటు నీళ్ళు వేసి ఆ నీళ్లు వాళ్ళకి తాగిచ్చేవాళ్ళండి ఇంకా లేరు కాబట్టి ఆ నానపెట్టిన ఎండు ఖర్జూరం మెత్తగా ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త అట్లా చప్పరించేవారు అంతే మధ్యలో పెట్టుకుని ఆ దంతాలు ఉండి లేక అట్టాటి వాటితోనే ఆ చిగుళ్ళతోనే చప్పరించేవారండి దాన్ని అంజీర కూడా అట్లా ఉండేది దాన్ని కూడా నానపెట్టుకుంటే వాళ్ళకి మెత్తగా వెళ్ళిపోతుంది అలాంటి వారికి ముసల వారికి కిస్మిస్ ఎండు ద్రాక్ష కూడా వాళ్ళు నమలలేరు కదా అందుకని ఎండు ద్రాక్ష కిస్మిస్ అట్లాగే వెళ్ళిపోతుంది నమలులేను వాళ్ళకి అట్లా మోషన్లో కిందకు వచ్చేస్తాయి అదే మెత్తగా నీళ్ళల్లో నానబెట్టారనుకోండి ఒకసారి చేతి అన్నా సరే పిసికినట్టు నోటో పెట్టుకుంటే చాలా మెత్తగా వెళ్ళిపోతుంది అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని నానబెట్టుకు తినాలని అలవాటు పోను రోజుల నుంచి రావడానికి రీజన్ అది ఈ రోజుల్లో ముసలివారికి కూడా కట్టుడు పళ్ళు ఉన్నాయ్యా అంచేత ఈ అంజీర కిస్మిస్ ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరలు ఇవన్నీ ఫ్రెష్గా తినొచ్చు ఎండు ఖర్జూరం కొంచెం గట్టిగా ఉండి నవలలేని వారు ఫ్రెష్ ఖర్జూరం తినండి ఎండు ఖర్జూరం నానబెట్టుకు తినాల్సిన అవసరం ఏంటి మరి పూర్వం రోజుల్లో ఎండు ఖర్జూరం బదులు ఫ్రెష్ ఖర్జూరం లేదు ఎందుకంటే అది ఒక సీజనల్గా వచ్చేది నెల రెండు నెలలు మాత్రం లభిస్తుంది ఇతర రోజుల్లో పండు ఖర్జూరం ఉండేది కాదండి కోల్డ్ స్టోరేజ్లు ఆ రోజుల్లో లేవు పండు ఖర్జూరాన్ని సంవత్సరం పొడుగున స్టాక్ పెట్టి అమ్మటానికి రెడీ చేసుకోవటానికి లేదు కాబట్టి ఇతర రోజుల్లో ఎండు ఖర్జూరం సీజన్గా పండు ఖర్జూరం కాబట్టి ముసలి వాళ్ళకి అనారోగ్యం ఉన్న వారికి దంతాలు లేని వారికి ఎండు ఖర్జూరాన్ని కుదరదు కాబట్టి తినటం డైరెక్ట్గా వాళ్ళకి నానబెట్టించారు కాకపోతే ఈ రోజుల్లో ముసలివారు దంతాలు లేని వారు ఎండు ఖర్జూరం తినక్కర్లా పండు ఖర్జూరాన్ని ఫ్రెష్గా తినేసేయండి ఇక మీలో కొంతమందికి పెద్దలు ఎవరన్నా కూడా మీ ఇళ్ళల్లో చూసి మీరు ఎండు ఖర్జూరాలు అట్లా తింటుంటే పిల్లలు కానీ మీరు కానీ ఎండు ఖర్జూరాలు అట్లా తినకూడదు వాటి నానబెట్టే తినాలి అని వాళ్ళు అంటుంటారు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు వాళ్ళు అలాగే చూసి అలాగ అనుకున్నారు అలా విన్నారు కాబట్టి అది కరెక్టు మీరు చేసే తప్పు అనుకుంటారు వాళ్ళకి తెలియక ఇది రాంగ్ అసలు అవసరమే లేదు చక్కగా నమలగలిగేవారు ఎండు ఖర్చురాన్ని ఫ్రెష్గా అట్లా తినేసేయండి ఎండు ఖర్జూరాన్ని ఫ్రెష్గా అట్లా తినేయండి ఎండు ఖర్జూరాన్ని నమలు లేని వారు ఫ్రెష్ ఖర్జూరాన్ని తినండి అంజీరా కిస్మిస్ ఎండు ద్రాక్ష ఇట్లాంటివన్నీ కూడా ఫ్రెష్గా మీరు తినేసేయచ్చు అసలు ఎవరైనా నానబెడితే చప్పగా అవి ఆ నీళ్లు పీల్చుకునేసరికి చప్పదాన్ని వచ్చి టేస్ట్ పోతుంది అలా ఎండుగా తిన్నప్పుడు బాగుంటాయండి అవి అందుకని దానికి ఈ రోజుల్లో అసలు అవసరమే లేదు ఎండు విత్తనాలు ఎప్పుడైనా ఉంటే మాత్రం కంపల్సరీ నానబెట్టి తినండి ఎప్పుడన్నా జీడిపప్పు టేస్టీగా తినాలంటే వాటిని వేపుకొని కాలక్షేపానికి తినండి కానీ ఎండు విత్తనాలు మాత్రం ముఖ్యంగా బాదం జడిపిస్తూ వాల్నట్స్ ఇట్లాంటి వాటిని మాత్రం సిక్స్ సెవెన్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ నానబెట్టాల్సిందే ఆ నానబెట్టినప్పుడు ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్కి వస్తాయి అనమాట మార్నింగ్ తినాలంటే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ తినాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి విడివిడిగా నానబెట్టేసినప్పుడు ఈ నీళ్లు పీల్చుకుని అందుకనే నానబెట్టిన పప్పులు గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి పాలుగారే స్థితి తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితి ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్ అనమాట ఆ కన్వర్షన్ జరుగుతుంది అనమాట ఎండినప్పుడు ఏంటంటే ఆ ఫ్యాట్ ఫుడ్ అంత హెవీగా ఉండి అరగదు తీసుకున్నా మీకు ట్వంటీ థర్టీ పర్సెంట్ దొడ్లోకి వెళ్ళిపోతుంది వేస్ట్గా డైజెషన్ కాక అంతేత వృధా అయిపోతుంది కాబట్టి అన్ని డ్రై నట్స్ని నానబెట్టండి డ్రై ఫ్రూట్స్ యథావిధిగా మీరు తీసుకుంటే మంచిదని మీలాంటి వారికి ఇలాంటి ఆహారాలు విటమిన్ ఇ విటమిన్ ఏ విటమిన్ సి జింక్ ఇవన్నీ సిలీనియం బాగా ఉంటాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట హార్మోన్స్కి ఎనర్జీ లెవెల్స్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా పోరాటానికి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి చాలా మంచి ఆహారాలు కాబట్టి ఈ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ని బాగా ఈ రకంగా వాడుకుంటే మంచిదని డబ్బులు ఖర్చు ఇట్లాంటి మంచి మంచి ఆహారాలకు పెట్టండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం